కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, ఫ్రమ్ మనం ప్రాపర్టీస్ నేర్చుకున్నాం, దాని తర్వాత మాక్స్వెల్ డిస్ట్రిబ్యూషన్ లా గురించి కూడా మనం డిస్కస్ చేసాం. ఈ దాని తర్వాత మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు మాలిక్యూల్స్ అన్నీ ఇన్సైడ్ ది వెజిల్ ఏ విధంగా యాక్ట్ చేస్తున్నాయి, అసలు అవి ట్రావెల్ చేసినప్పుడు అంటే ఒక డ్యూరింగ్ కొలిజన్స్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాయి, అలాగే అది డెన్సిటీ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఈ రోజు నుంచి మనం డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి. ఈ టాపిక్స్ అన్నింటిని కూడా రోజుకు ఒక్కొక్క టాపిక్ చొప్పున నేర్చుకున్నాం. ఇది మనకి పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇందులో నుండి ఒక ఎస్ఏ క్వశ్చన్, ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కూడా వస్తుందమ్మా, కాబట్టి మనం చాలా కేర్ఫుల్గా వినాలి. ఇందులో ఈ రోజు టాపిక్ ఏంటంటే మనకి మీల్ ఫ్రీ పాత్. మీల్ ఫ్రీ పాత్ నేమ్ ఇట్ సెల్ఫ్ ఫ్రీ పాత్ అండ్ మీన్. మీన్ అంటే మీకు తెలిసిందే కదా, మీన్ అంటే ఏంటమ్మా, యావరేజ్ వాల్యూ. మీన్ అంటే యావరేజ్ వాల్యూ, మన యావరేజ్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయడం మన టార్గెట్. అసలు ఫస్ట్ మీన్ ఫ్రీ పాత్ అంటే ఏంటి? మనకి ఇంతకుముందు స్టార్టింగ్ క్లాస్లో మనం చెప్పుకున్నప్పుడు మాలిక్యూల్స్ యొక్క ప్రాపర్టీస్ గురించి మనం మాట్లాడాం. ఒక వెజిల్ తీసుకుంటే ఆ వెజిల్లో ఏముంటాయమ్మా, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అనేవి ఉంటాయి. ఆ మాలిక్యూల్స్ ఏమవుతుంటాయి, ర్యాండమ్ డైరెక్షన్స్లో అవి మూవ్ అవుతూ ఉంటాయి. డ్యూరింగ్ దోస్ మోషన్స్, ఆ మోషన్స్ కారణంగా ఏమవుతుందమ్మా, ఒక మాలిక్యూల్స్తో ఇంకొక మాలిక్యూల్ అన్నది కొల్లైడ్ అవ్వడం అనేది జరుగుతుంది. అక్కడ మాలిక్యూల్స్తో కొల్లైడ్ అవ్వడం అన్నది జరిగినప్పుడు అసలు మాలిక్యూల్స్ ఎలా కొల్లైడ్ అవుతుందో చూద్దాం. ఇలా నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అనేవి ఇలా ఎగ్జిస్ట్ అయినాయి అనుకోండి. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఒక మాలిక్యూల్ అన్నది మూవ్ అవ్వడం మొదలుపెట్టింది, మూవ్ అవుతూ ఈ డైరెక్షన్ వెళ్తుంది లీనియర్గా. వెళ్ళినప్పుడు ఈ మాలిక్యూల్ వెళ్ళి దీంతో కొల్లైడ్ అయింది. కొల్లైడ్ అయిన తర్వాత ఏమవుతుంది, ఆఫ్టర్ దట్ కొలిజన్ ఆ మాలిక్యూల్ యొక్క డైరెక్షన్ చేంజ్ చేసుకుంటుంది. అంటే కొలిజన్ జరిగినప్పుడు అక్కడ ఏమవుతుందమ్మా, దాని వెలాసిటీలో చేంజ్ వస్తుంది, అలాగే దాంతోపాటు డైరెక్షన్లో కూడా చేంజ్ వస్తుంది. వెలాసిటీలోనూ చేంజ్ వస్తుంది, డైరెక్షన్లోనూ చేంజ్ వస్తుంది. ఇప్పుడు ఈ మాలిక్యూల్ ఏం చేస్తుంది, మూవ్ అయ్యి వెళ్ళి ఇక్కడ దీంతో కొల్లైడ్ అయింది, తర్వాత దాని డైరెక్షన్ చేంజ్ చేసుకుని మళ్ళీ ఈ మాలిక్యూల్తో ఇంటరాక్ట్ అయింది, తర్వాత ఇక్కడ దీంతో కొల్లైడ్ అయింది, డైరెక్షన్ జాగ్రత్తగా గమనించండి, మళ్ళీ ఈ మాలిక్యూల్తో కొల్లైడ్ అయింది, తర్వాత ఈ మాలిక్యూల్తో కొల్లైడ్ అయింది. ఇలా ఒక మాలిక్యూల్ తర్వాత ఇంకొక మాలిక్యూల్తో అలా కొల్లైడ్ అవుతూ వెళ్తుంది. వెళ్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇది డైరెక్షన్ ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటుంది ఆఫ్టర్ దట్ కొలిజన్. కానీ ఇక్కడ రెండు కొలిజన్స్ మధ్యలో కనుక నువ్వు చూస్తే, అంటే ఇక్కడ ఇక్కడ లేదా ఏదైనా రెండింటి మధ్యలో కనుక చూస్తే, అక్కడ ఆ మాలిక్యూల్ ఏం చేస్తున్నామా, ఒక స్ట్రైట్ లైన్ పాత్ర ఫాలో అవుతుంది. మరి ఈ రెండు మాలిక్యూల్, ఈ రెండు కొలిజన్కి మధ్యలో ఇంకో కొలిజన్ ఏమి లేదు కదా అక్కడ. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మాలిక్యూల్ ఏం చేస్తున్నామా, ఫ్రీగా మూవ్ అవ్వగలుగుతుంది. మరి అప్పుడు ఈ మాలిక్యూల్కి ఈ మాలిక్యూల్కి మధ్య ఉన్నటువంటి అదే ఈ కొలిజన్కి ఈ కొలిజన్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఏమంటారంటే ఫ్రీ పాత్ అని అంటాం మనం. అంటే ఫ్రీ పాత్ అంటే ఏం చెప్పొచ్చు, డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ కొలిజన్స్. ఏం చెప్పొచ్చు అమ్మా ఫ్రీ పాత్ అంటే, డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ కొలిజన్స్. అంటే రెండు సక్సెసివ్ కొలిజన్స్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ని మనం ఏమంటాం అంటే ఫ్రీ పాత్ అని అంటాం. అంటే అక్కడ పార్టికల్ అనేది ఫ్రీగా మూవ్ అవుతుంది కాబట్టి. ఓకే, మరి పార్టికల్ అనేది ఫ్రీగా మూవ్ అవుతుంది. ఓకే, మరి ఇక్కడి నుంచి అక్కడికి మూవ్ అయిన తర్వాత అక్కడ ఆగిపోయింది అది పార్టికల్, ఆగలే, ఏం చేస్తుంది, నెంబర్ ఆఫ్ కొలిజన్స్ అనేవి చేసుకుంటూ వెళ్ళిపోతుంది అక్కడ. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి కొలిజన్ జరిగినప్పుడు ఇక్కడ ఫ్రీ పాత్ వాల్యూ వచ్చేసి నేను A1 అనుకుంటున్నా, మరలా ఇక్కడ నుంచి ఇక్కడికి జరిగినప్పుడు ఆ ఫ్రీ పాత్ వాల్యూ A2, ఇది A3, A4, నెక్స్ట్ A5, A6, A7, A8. అలాగా నెంబర్ ఆఫ్ కొలిజన్స్ అని 8 కొలిజన్స్ జరిగినాయి అని అనుకున్నాం అనుకోరా. అప్పుడు మనం ఫ్రీ పాత్ గురించి మాట్లాడాం. మీన్ ఫ్రీ పాత్ అంటే ఏంటి, మీన్ అంటే యావరేజ్ అనుకుంటున్నాం కదా. యావరేజ్ కొలిజన్స్, మరి యావరేజ్ కొలిజన్స్ అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ కొలిజన్స్ ఎన్ని జరిగినాయి, ఏమేమి కొలిజన్స్ జరిగినాయి, ఏ మనం ఎప్పుడు కూడా మీన్ ఫ్రీ పాత్ని ల్యాండాతో డినోట్ చేస్తాం. ల్యాండా ఈక్వల్ టీ ఏం చెప్తాం మనం అప్పుడు, A1 + A2 + ఆన్సోన్, ఎక్కడ వరకు ఉన్నది, A8 బై ఎన్ని కొలిజన్స్ జరిగినాయి, 8 కొలిజన్స్ జరిగినాయి. అప్పుడు దీన్ని యావరేజ్ కదా అంటాం మనం. అప్పుడు ఈ వాల్యూని ఏమంటారంటే మనం మీన్ ఫ్రీ పాత్ అని అంటాం. అంటే మొత్తం అన్ని కొలిజన్స్ యొక్క యావరేజ్ వాల్యూని, టోటల్ కొలిజన్స్ యావరేజ్ వాల్యూని మనం ఏమంటామా, మీన్ ఫ్రీ పాత్ అని అంటాం. అంటే ఒక్కొక్క దాన్ని చూసినప్పుడు ఫ్రీ పాత్ ఇక్కడ A1 A2 అలా ఇండివిజువల్గా, అలా కాకుండా టోటల్ అన్నింటిని కలిపి కనుక నువ్వు ఫ్రీ పాత్ వాల్యూ చెప్తే కనుక దాన్ని యావరేజ్ అంటాం, దాన్ని మీన్ అంటాం, మీన్ ఫ్రీ పాత్ అని చెప్తాం మనం. మీన్ ఫ్రీ పాత్ని మనం ఎప్పుడు కూడా దేంతో డినోట్ చేస్తామంటే సాధారణంగా ల్యాంబ్డాతో డినోట్ చేస్తాం.
మరి దీని నుండి మనం ఇప్పుడు మాలిక్యూల్స్ కి ఈక్వేషన్ రాబట్టాల్సిన అవసరం ఉంది. మరి మాలిక్యూల్స్ ఈక్వేషన్ ఏ విధంగా రాబడతామో చూద్దాం. మనం మీన్ ఫ్రీ పాత్ ఈక్వేషన్ ని రాబట్టడం కోసం నేనేం చేస్తానంటే రెండు అజంప్షన్స్ తీసుకుంటున్నా. మీన్ ఫ్రీ పాత్ ఈక్వేషన్ డెరైవ్ చేయడం కోసం మీన్ ఫ్రీ పాత్ ఈక్వేషన్ డెరైవ్ చేయడం కోసం నేను రెండు ఈక్వేషన్స్ రెండు అజంప్షన్స్ని తీసుకుంటున్నా. అందులో ఫస్ట్ అజంప్షన్ ఏంటంటే అందులో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అనేవి చాలా ఎక్కువగా ఎగ్జిస్ట్ అయినాయి కానీ అందులో మన వెజిల్ తీసుకున్నప్పుడు ఏంటమ్మా నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అనేది చాలా ఎగ్జిస్ట్ అవుతాయి. మరి అన్ని మాలిక్యూల్స్ కూడా మోషన్లో ఉంటాయి కదా. మరి అన్ని మాలిక్యూల్స్ కనుక మోషన్లో ఉన్నట్లయితే మనం అన్ని మాలిక్యూల్స్ సంబంధించి కొలిజన్ మీన్ వాల్యూ కట్టడం అన్నది కష్టం. కాబట్టి దానికోసం ఏం చేస్తానంటే నేను ఒక మాలిక్యూల్ తీసుకుని ఆ మాలిక్యూల్ మాత్రమే అక్కడ మోషన్లో ఉంది, మిగిలిన మాలిక్యూల్స్ అన్నీ కూడా రెస్ట్ పొజిషన్లో ఉన్నాయని చెప్పేసి అజంప్షన్ చేస్తాను. ఫస్ట్ అజంప్షన్ ఏంటమ్మా, మనం ఏదైతే మాలిక్యూల్ తీసుకుంటున్నామో ఏదైతే టెస్ట్ చేస్తున్నామో ఆ మాలిక్యూల్ ఒక్కటి మాత్రమే మోషన్లో ఉంది. ఎన్ని మాలిక్యూల్స్ అయ్యి? వన్ మాలిక్యూల్. అదర్ మాలిక్యూల్స్ ట్రీటెడ్ యాజ్ రెస్ట్. అంటే మిగిలిన మాలిక్యూల్స్ అన్నీ కూడా ఏమీ కూడా మూవ్ అవ్వట్లేదు, ఓన్లీ ఏ మాలిక్యూల్స్ మూవ్ అవుతున్నాయమ్మా, ఒకటే ఒక మాలిక్యూల్ మూవ్ అవుతుంది అన్నది ఫస్ట్ అజంప్షన్. నెక్స్ట్ మనం రెండో అజంప్షన్ ఏంటంటే మనం మాలిక్యూల్స్ యాజ్ పర్ కైనెటిక్ థియరీ మాలిక్యూల్స్ అన్నీ కూడా ఒక వెజిల్లో తీసుకున్నప్పుడు ఆ వెజిల్లో ఉన్నటువంటి గ్యాస్ మాలిక్యూల్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయమ్మా, అవన్నీ కూడా ఐడెంటికల్. మరి ఐడెంటికల్ అని అంటే ప్రతి మాలిక్యూల్ కూడా సేమ్ సైజులో ఉంటుంది. అందువల్ల నేను ఏం చేస్తానంటే రెండో అజంప్షన్ కింద ప్రతి మాలిక్యూల్ యొక్క డయామీటర్ డి అని తీసుకుంటున్నా. అంటే ఎవ్రీ మాలిక్యూల్ డయామీటర్ ఎలా అమ్మా, డయామీటర్ లెట్ అస్ టేక్ స్మాల్ డి. అంటే దాని అర్థం ఏంటంటే నేను ఇప్పుడు ఒక మాలిక్యూల్ ఎలా తీసుకున్నాను అనుకోరా, అందులో ఆ మాలిక్యూల్ యొక్క డయామీటర్ వచ్చేసి డి. అంటే మధ్యలోకి ఉండే వాల్యూ ఇక్కడ నుంచి మధ్యలోకి ఉండే వాల్యూని రేడియస్ అంటాం కదా మనం. ఓకే స్మాల్ ఆర్ని యూజ్ చేస్తా, డిని కూడా యూజ్ చేస్తాను నేను. మరి ఇటువంటి మాలిక్యూల్స్ నువ్వు ఏ మాలిక్యూల్ తీసుకున్నా సరే ఆ వెజిల్లో ప్రతి మాలిక్యూల్కి సంబంధించినటువంటి డయామీటర్ వాల్యూ ఇప్పుడు కూడా స్మాల్ డి. ఎందుకనంటే యాజ్ పర్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ ఆల్ ది మాలిక్యూల్స్ ఆర్ ఐడెంటికల్ ఇన్ నేచర్. మరి అన్నీ కూడా ఐడెంటికల్ కాబట్టి ప్రతిదాని డయామీటర్ కూడా నేను డి అని తీసుకున్నాను. ఈ రెండు అజంప్షన్స్ని యూజ్ చేసి నేను ఇప్పుడు మీన్ ఫ్రీ పాత్ని డెరైవ్ చేయాలని అనుకుంటున్నాను. మనం ఇక్కడ మీరు ఇక్కడ ఒక క్వశ్చన్ గుర్తుంచుకోండి, ఇది టోటల్ డయామీటర్ డి కాబట్టి డీనే ఇంకొక రకంగా ఏమనొచ్చు, 2R అని కూడా అనొచ్చు, 2 × రేడియస్ మీకు తెలిసిందే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ మాలిక్యూల్స్ అన్నీ కూడా ఒక సిలిండర్లో మూవ్ అవుతున్నాయని చెప్పి తీసుకుంటున్నా. ఓకే ఓకే అదొక సిలిండర్, అది ఆ సిలిండర్లో ఈ మాలిక్యూల్స్ అన్నీ కూడా మూవ్ అవుతున్నాయి. ఇప్పుడు ఇందులో మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ కాన్సెప్ట్ నుంచి ఒక్క మాలిక్యూల్ మాత్రమే మోషన్లో ఉంది, మిగిలిన మాలిక్యూల్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయమ్మా, రెస్ట్లో ఉన్నాయి. మరి ఆ మోషన్లో ఉన్నటువంటి మాలిక్యూల్ ఈ డైరెక్షన్లో మూవ్ అయితే వెళ్ళిపోతుంది. ఎంత వెలాసిటీతో వెళ్తుందంటే ఇది వి వెలాసిటీతో వెళ్తుంది. వి వెలాసిటీతో వెళ్తున్నప్పుడు అది ట్రావెల్ చేసి ఒక కొలిజన్ జరగడానికి పట్టిన టైం టీ అని అనుకున్నారు అనుకోరా, ఈ డిస్టెన్స్ ఎంత కవర్ చేసిందంటే విటీ. ఎందుకంటే మనకి డిస్టెన్స్ ఈక్వల్ టు ఫార్మ్ ఏంటమ్మా, వెలాసిటీ ఇంటూ టైం. కాబట్టి ఇక్కడ వి వెలాసిటీ మూవ్ అవుతుంది, టీ టైం అనేది తీసుకుంది, కాబట్టి ఎంత డిస్టెన్స్ కవర్ చేసింది అని అంటే వెలాసిటీ ఇంటూ టైం విటీగా చెప్పొచ్చు. మరి ఈ మాలిక్యూల్ చూస్తే కనుక ఇదిగోనమ్మా, ఎగ్జాక్ట్గా మిట్టుకు ఉండాలి రండి, ఈ డాటెడ్ లైన్ ఇదిగో నేను తీసుకున్నటువంటి మాలిక్యూల్ ఇది. అంటే మనం ఇక్కడ ఒక మాలిక్యూల్ మాత్రమే మోషన్లో ఉందని చెప్తున్నాం కదా, ఆ మాలిక్యూల్ ఇది. ఈ మాలిక్యూల్ ఎలా మూవ్ అయితే వెళ్ళిపోతుంది. మరి వెళ్ళిపోతున్నప్పుడు దీని నైబర్ మాలిక్యూల్ అంటే చుట్టుపక్కల ఉన్న మాలిక్యూల్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయమ్మా, రెస్ట్ పొజిషన్లో ఉన్నాయి. కాబట్టి ఇది కూడా నేను ఇంకొక మాలిక్యూల్ని దీని పక్కన ఉన్నటువంటి ఇంకొక మాలిక్యూల్ని తీసుకుంటున్నాను. నేను ఇక్కడ ఒక మాలిక్యూల్ తీసుకుంటున్నా,
ఎక్కడ ఒక మాలిక్యూల్ తీసుకోండి, అన్నింటికి కూడా సేమ్ రేడియస్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న రేడియస్ అంటే ఈ మిడ్ పాయింట్ నుంచి మధ్యలో మనం ఏదైతే మూవ్ అవుతున్నానో ఆ పార్టికల్ యొక్క రేడియస్ వచ్చేసి స్మాల్ ఆర్. మరి అలాగే ఇది కూడా ఎగ్జాక్ట్గా మిడ్కి ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఎక్కడికి ఉండేది ఏంటమ్మా స్మాల్ ఆర్. మరి ఎక్కడి నుంచి ఎక్కడికి ఉండేది ఏంటమ్మా స్మాల్ ఆర్. అంటే ఈ మాలిక్యూల్స్ నువ్వు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దీనిది రేడియస్ దీనిది రేడియస్. మీరు ఇక్కడ గమనించారమ్మా ఇది స్మాల్ ఆర్, మరలా ఈ పైన స్మాల్ ఆర్. స్మాల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ అంటే ఎంతమ్మా 2R. అంటే ఇక్కడ క్రాస్ సెక్షనల్ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాలో దీని యొక్క రేడియస్ ఎంతంటే డి కదా. అంటే మాకు అక్కడ మనం తీసుకున్నటువంటి సిలిండర్కి సంబంధించి క్రాస్ సెక్షనల్ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా యొక్క డయామీటర్ ఎంత, ఇక్కడ తీసుకున్నటువంటి దీని రేడియస్ ఎంత అంటే డి, దాన్ని మనం 2R అని కూడా చెప్పుకున్నాం అక్కడ. ఓకేనమ్మా, అంటే ఇక్కడ దీనిది వచ్చేసి 2R. ఇది క్లియర్గా అర్థమైంది కదా మీ అందరికీ. మరి ఇక్కడ నుంచి ఇది మోషన్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుందమ్మా, ఈ పార్టికల్ మూవ్ అవుతుంది, ఈ ఏమో రెస్ట్ పొజిషన్లో ఉన్నాయి. మరి ఇది ఎప్పుడైతే మూవ్ అవుతుంది ఇలా వెళ్తున్నప్పుడు వాటితో ఏం జరుగుతుందమ్మా కొలిజన్ అన్నది జరుగుతుంది. మరి కొలిజన్ జరిగి ఎక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది, ఈ సిలిండర్లోంచి ఇలా బయటకు వచ్చేస్తుంది. మరి ఆ సిలిండర్లోంచి బయటకు వచ్చేస్తున్నప్పుడు అక్కడ మనం ఏం కట్టాలమ్మా, వాల్యూమ్స్ ఆఫ్ ది గ్యాస్ మాలిక్యూల్స్ ఇన్ ది టైం. అంటే మనం టీ టైం తీసుకున్నప్పుడు ఆ టీ టైంలో ఆ మాలిక్యూల్స్ గ్యాస్ మాలిక్యూల్స్ ఎంతైతే ఉన్నాయో ఆ గ్యాస్ మాలిక్యూల్స్ ఎంత వాల్యూమ్ని కవర్ చేసినాయి అని చూస్తే కనుక దీని నుంచి అంటే ఇక్కడ నుంచి బయటకు వచ్చాయన్నమాట. ఈ ఏరియా గురించి మనం మాట్లాడుతున్నాం, ఇది ఈ ఏరియా రెండు కూడా ఒకటే కాబట్టి. అంటే దాని నుంచి ఏం చెప్పొచ్చు, వాల్యూమ్ స్వెప్ట్ బై ది గ్యాస్ మాలిక్యూల్స్ ఇన్ టైం టీ. వాల్యూమ్ స్వెప్ట్ బై ది గ్యాస్ మాలిక్యూల్స్ టైమ్ టీ. అంటే ఇక్కడ చూసుకుంటే కనుక మనం తీసుకున్నది ఏంటమ్మా, సిలిండర్ తీసుకున్నాం కాబట్టి సిలిండర్కి ఏముంటుంది అక్కడ, దీని డెఫినేషన్ ఏం చెప్పొచ్చు ఇప్పుడు మనం, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇంటూ డిస్టెన్సే కదా. అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటే ఇది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, అంటే ఎన్ని ఎలిమెంట్లు దీని ద్వారా క్రాస్ అయినాయి అన్నది, క్రాస్ సెక్షన్ ఇంటూ డిస్టెన్స్, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటే మన సిలిండర్కి సంబంధించి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటే ఏం చెప్తామమ్మా మనం, పైఆర్ స్క్వేర్ అని చెప్తాం మనం. ఏం చెప్తామరా, పైఆర్ స్క్వేర్. మరి పైఆర్ స్క్వేర్ చెప్పాలని అంటే ఇక్కడ రేడియస్ వాల్యూ ఎక్కడ ఏంటి, స్మాల్ డి కదా. ఇప్పుడు కదా మనం మాట్లాడుకున్నాం ఈ రేడియస్ వాల్యూ స్మాల్ డి అని. అంటే ఇప్పుడు డి ఇక్కడ ఉన్నది డి కాబట్టి పై డి స్క్వేర్ ఇంటూ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసిందమ్మా ఇది, విటి. అంటే పై డి స్క్వేర్ అంటే ఏమి రాయించామా మనం, విటి. అక్కడ వి అంటే వెలాసిటీ, టి అంటే టైం. ఓకేనా, ఇప్పుడు దీని నుండి ఓకే అర్థమైందని అనుకుంటున్నా. ఫస్ట్ మనం మీన్ ఫ్రీ పాత్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఏం చేస్తున్నా, ఒక మాలిక్యూల్ని అజంప్షన్ చేస్తున్నా, ఆ మాలిక్యూల్ ఒక్కటే మనకి మోషన్లో ఉంది, మిగిలినన్నీ కూడా రెస్ట్లో ఉన్నాయి. అది ఫస్ట్ అజంప్షన్. రెండోది ఏంటి, ప్రతి మాలిక్యూల్ కూడా యునిక్ కాబట్టి దాని యొక్క డయామీటర్ నేను ఏమనుకుంటున్నానంటే స్మాల్ డి అనుకుంటున్నాను. దాని నుంచి ఏం చెప్పమ్మా, అది డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసిందంటే విటి. మరి వాల్యూమ్ స్వెప్ట్ అంటే టోటల్ వాల్యూమ్ ఎంత కవర్ చేసింది అని అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇంటూ డిస్టెన్స్తో చెప్తాం మనం. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటే పై డి స్క్వేర్ ఇంటూ విటి. ఇప్పుడు కంటిన్యూషన్, ఇప్పుడు మనం ఏం చేసామమ్మా, పై డి స్క్వేర్ విటి అని చెప్పేసి మనకి ఈక్వేషన్ వచ్చింది మనకి. దాని నెంబర్ అదే కనుక మరి అందులో మనం తీసుకున్నప్పుడు ఓన్లీ ఒక మాలిక్యూల్ తీసుకుని మనం చెప్పాం, అందులో ఎన్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కనుక ఉంటాయి ఏంటమ్మా, ఎన్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కనుక అందులో ఎగ్జిస్ట్ అయినాయి అని అనుకుంటే అప్పుడు ఈ ఈక్వేషన్ ఎలా కన్వర్ట్ అవుతామ్మా, ఏరియా స్వెప్ట్ అంటే ఏం చెప్తాం ఇప్పుడు మనం, సారీ వాల్యూమ్ స్వెప్ట్ అంటే ఏం చెప్తాం మనం, ఈ ఈక్వేషన్ ఎలా కన్వర్ట్ అవుతుంది, ఎన్ ఇంటూ పై డి స్క్వేర్ ఇంటూ విటీగా కన్వర్ట్ అవుతుంది. ఎన్ ఇంటూ పై డి స్క్వేర్ ఇంటూ విటీ. ఓకేనమ్మా, ఇప్పుడు దీన్నే మనం ఏమంటామంటే టోటల్ నెంబర్ ఆఫ్ కొలిజన్స్ అని చెప్తాం. ఈ దీనికి ఉన్న ఇంకొక పేరు ఏంటమ్మా మనం ఇప్పుడు అనేది, టోటల్ నెంబర్ ఆఫ్ కొలిజన్స్ అని చెప్తాం. మరి అసలు మీన్ ఫ్రీ పాత్ డెఫినేషన్ ఏం చెప్తుందో మనకి, లాంబ్డా డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ది మాలిక్యూల్ బై టోటల్ నెంబర్ ఆఫ్ కొలిజన్స్.
టోటల్ నెంబర్ ఆఫ్ కొలిజన్స్. మరి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందమ్మా ఇంతకుముందు మనం మాట్లాడుకున్న డిస్టెన్స్ గురించి? వీటీఏ కదా, అంటే దాని నుంచి ల్యాంబ్డా ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? వీటీ బై టోటల్ నెంబర్ ఆఫ్ కొలిజన్స్ ఎన్ని? ఎన్ పై డి స్క్వేర్ ఇంటూ వీటీ. మరి ఈక్వేషన్లో వీటీ వీటీ కనుక క్యాన్సిల్ అయిపోతే ల్యాంబ్డా ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా? వన్ బై ఎన్ పై డి స్క్వేర్, వన్ బై ఎన్ పై డి స్క్వేర్. మరి ఇది మనం థియరటికల్గా కట్టినటువంటి వాల్యూ, బట్ ఎక్స్పెరిమెంటల్ పరంగా చూసినప్పుడు మనం థియరటికల్గా కట్టిన వాల్యూకి ఎక్స్పెరిమెంటల్గా కట్టిన వాల్యూకి స్మాల్ చేంజ్ అన్నది వచ్చింది. ఆ స్మాల్ చేంజ్ ఏంటంటే డినామినేటర్లో రూట్ టూ వాల్యూ మల్టిప్లై చేయడం ద్వారా రెండు వాల్యూస్ ఈక్వల్ అయినాయి అనమాట. అందువల్ల ఈ దిస్ ఈక్వేషన్ క్యాన్ బి రిటన్ యాజ్ ల్యాంబ్డా ఈక్వల్ టు వన్ బై రూట్ టూ ఎన్ పై డి స్క్వేర్. ఏం రాయొచ్చమ్మా ఫైనల్గా? ల్యాంబ్డా ఈక్వల్ టు వన్ బై రూట్ టూ ఎన్ పై డి స్క్వేర్గా రాయొచ్చు. మనం ఫైనల్గా డెరైవ్ చేసినటువంటి ఈక్వేషన్ ఏంటంటే ల్యాంబ్డా ఈక్వల్ టు వన్ బై రూట్ టూ ఎన్ పై డి స్క్వేర్ అని చెప్పేసి ప్రూవ్ చేస్తాం మనం. మనం ఇక్కడ ఎన్ వాల్యూని పుట్ చేయాలి అక్కడ మనం. కానీ మనకి పీవీ ఈక్వల్ టు ఏమని తెలుసమ్మా? ఎన్ఆర్టీ అని తెలుసు. దీన్ని కనుక మనం కన్వర్ట్ చేస్తే పీ ఈక్వల్ టు ఎన్కేటీకి అని రాయొచ్చు కదా దీన్ని. పీవీ ఈక్వల్ టు ఏమి రాయొచ్చమ్మా? ఎన్కేటీకి రాయొచ్చు. అలాంటి థర్మోడైనమిక్స్ మనం చెప్పుకుంటాం మళ్ళీ, కాబట్టి దీన్ని ఇంకా డెరైవ్ చేయాల్సిన అవసరం లేదు. దీని నుంచి పీ ఈక్వల్ టు ఏమి రాయొచ్చమ్మా? ఎన్కేటీగా రాయొచ్చు. ఇక్కడ ఎన్ అన్నది నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, అంటే డెన్సిటీ పరంగా రాస్తున్నాం అంటే దీన్ని ఇవతల పక్కకు కనుక పంపితే ఎన్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? పీ బై కేటీ. ఇక్కడ కే ఏం తెలియజేస్తున్నారా? బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్. ఇక్కడ పీ ఏం తెలియజేస్తుందంటే బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ని తెలియజేస్తుంది. అప్పుడు అంటే ఇక్కడ ఎన్ అన్నది నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ని తెలియజేస్తుంది, పీ అంటే ప్రెషర్, టీ అంటే కనుక టెంపరేచర్, టీ అంటే టెంపరేచర్, పీ అంటే కనుక ప్రెజర్. ఇప్పుడు ఈ వాల్యూని పట్టుకొచ్చి ఇందులో పుట్ చేయండి. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ రూట్ టూ చేసి ఈ ఈక్వేషన్ చేసింది ఎవరంటే మాక్స్వెల్. అంటే దీనికి కరెక్షన్ ఇచ్చిన వ్యక్తి కూడా ఎవరంటే మాక్స్వెల్ అమ్మ. అందువల్ల మాక్స్వెల్ మీన్ ఫ్రీ పాత్ అని కూడా అనొచ్చు ఈ వాల్యూని మనం. ఇప్పుడు దీని నుండి ఈ వాల్యూని కనుక ఇక్కడ పుట్ చేస్తే ఫైనల్గా మనం మీన్ ఫ్రీ పాత్ ల్యాంబ్డా ఈక్వల్ టు ఏం చెప్పొచ్చు ఈ వాల్యూని ఇక్కడ వేస్తే? ఇక్కడ ఉన్నటువంటి ఫ్రాక్షన్ ఏదవుతుందో అది రివర్స్ అవుతుంది, కాబట్టి వన్ బై రూట్ టూ పై డి స్క్వేర్. ఇది రివర్స్ అయింది కదమ్మా. పైకి వచ్చేసరికి ఏమొస్తారా? కేటీ. కింద ఏముంటుందమ్మా? పి. అంటే ఫైనల్గా మనం ఏం చెప్పొచ్చు? మీన్ ఫ్రీ పాత్ అంటే కనుక ల్యాంబ్డా ఈక్వల్ టు కేటీ బై రూట్ టూ పై డి స్క్వేర్ పిగా చెప్పొచ్చు. ఓకేనమ్మా, ఇది మీన్ ఫ్రీ పాత్ అంటే. ఓకే, థ్యాంక్ యూ ఆల్. దీంతో మీన్ ఫ్రీ పాత్ కంప్లీట్ అయింది మనకి. నెక్స్ట్ క్లాసులో నెక్స్ట్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ ప్రాపర్టీస్ అన్నీ కూడా చూద్దాం. థ్యాంక్ యూ ఆల్.